సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆల్వాల్ మాజీ చైర్మన్ జీవకన్కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, బాబురావు, అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఆదివారం నాడు కంటోన్మెంట్ నియోజకవర్గం 7వ వార్డులో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి పనిచేస్తున్న అర్వమాల జీవకన్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అర్వమాల నాయకులు కాంగ్రెస్ అధిష్టానంపై విరుచుకుపడ్డారు. పార్టీ కోసం పనిచేయని వారికి, పార్టీలో జాయినింగ్ కాని వారికి, పార్టీ ఎమ్మెల్యే రుసుము 25,000 చెల్లించలేని వారికి ఏ విధంగా టికెట్ ఇస్తారని వారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవకన్కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి పునరాలోచన చేసి జీవకన్కు టికెట్ ఇవ్వాలని వారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. టికెట్ ఇచ్చింది అధిష్టానం ప్రకారం మేము పనిచేస్తాం, కానీ మాకు చెప్పకుంటే వాళ్ళకి ఇచ్చారు. క్లారిటీ లేదు, మా క్లారిటీ దొరకలేదు. ఏదనేది రెండు మాటలు పార్టీని వ్యతిరేకిస్తున్నా, లేకపోతే వ్యతిరేకిస్తున్నారు. మా మద్దతు జీవకానికి ఉన్నది, లేకుంటే జీవకాన్ని మాకు మైనపల్లి కండవేపకుండా సామాజిక న్యాయం జరగాలి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం కరెక్ట్ చెప్పానా? ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం కరెక్ట్ చెప్పు. ఇప్పుడు కూడా సమయం ఉంది, మీరు సర్వే ప్రకారము నిర్ణయించి టికెట్ ఇవ్వాలని కోరుతున్నాము. అభ్యర్థిని మార్చమంటు, ఖచ్చితంగా మార్చా. పార్టీ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. ఎవరంటే సర్వేలో పేరు and he has been doing a lot for the public of cantonment, and Christians have always been deprived of their rights. I request Revant Reddy sir, Rahul Gandhi, Sonia Gandhi ji to just look into this issue, because we also have our rights, and if we have to prove, then it will be a success. Give us a chance so that we can prove ourselves, you know, and get the benefits of our rights. For whom, madam? For whom you are expecting ticket? Jeevan sir, yeah. Who has been a very good person. Yeah, that's what. What I know, he's always supported Christians. He has always been supporting Christians, and I've seen the effort he has put in, for which he deserves the seat. Okay. Vidhi sir. Vidhi sir, candidate ni march man cheptunnam. Endukante ippudu kuda samayam undi. Candidate ni marchandi. First. సర్వేలో ఫస్ట్ జీవకాన్ గారు వచ్చారు కాబట్టి ఆయనకి ఇస్తే మంచిగుంటుందని అభిప్రాయపడుతున్నాము. ఆయన గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇస్తే చాలా బాగుంటుంది. వెన్నెల అన్న వ్యక్తి, ఆమె గద్దర్ బిడ్డ అని తప్ప వేరే పరిచయం లేదు ప్రజల్లో. మరి వాస్తవానికి ఆమెకి అవగాహన లేదు ప్రజల్లో, రాజకీయ అనుభవం లేదు. మరి ఆమెకి ఇచ్చే కన్నా సర్వేలో పేరు ఫస్ట్ పేరు వచ్చింది కాబట్టి సర్వేలో ఓర్ పేరు అయితే వచ్చింది, వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. జీవకాని గారికి ఇస్తే ఇక్కడ కంటోన్మెంట్లో 50% టామిలియన్స్ ఉన్నారు, టామిల్ క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా మంచిగా సహకరించి వాళ్ళకి ఆయన గెలుస్తారని చెప్పి నమ్మకంతో, ఆయన ఖచ్చితంగా గెలుస్తారనే ఒక నమ్మకంతో మేము ఈ మాట చెప్తున్నాం, కోరుతున్నాం. ఇప్పుడు సామాజిక న్యాయం చేయలేదని యాదవ్ గారు అంటున్నారు. ఇప్పుడు శ్రీ గణేష్ కూడా పోయి కండువా కప్పుకున్నాడు, వస్తుందేమో అని ఆలోచనతో. అంటే అర్వమాలను పక్కకు పెడుతున్నారా, లేకపోతే ఏమన్నట్టు వీళ్ళ ఉద్దేశం? ఇప్పుడు జీవకన్ను ఆశించండి, అప్లికేషన్ పెట్టుకున్నాడు. అవును, శ్రీ గణేష్ కూడా పోయి తను కూడా ఆశించాడు, ఇద్దరిని పక్కకు పెట్టిండు. వీళ్ళిద్దరు అర్వమాల కేటగిరీ వీళ్ళు. అంటే వీళ్ళని పక్కకు పెట్టడానికి ఉద్దేశం ఏదై ఉంటుంది మీ ఉద్దేశం? శ్రీ గణేష్ ఎప్పుడు వచ్చింది?
అంటే శ్రీగణేష్ గారు ఇప్పుడు వచ్చారండి. జీవకాన్ ఇస్ వెరీ ఓల్డ్. मैं जो बोल रहा हूँ ना 40 साल से जीवकन नहीं हो नहीं बोल के नहीं बोल रहा हूँ मगर दोनों एक ही कम्युनिटी का ही मगर दोनों को भी जस्टिस नहीं हुआ. अभी ये टाइम पार्टी पार्टी मारता है ना कटर సముచిత స్థానం ఉందా కాంగ్రెస్ లో? ఇప్పుడు ఇంతమంది అరోమాల ఉన్నారు ఈ కంటైన్మెంట్ లో, అది అన్యాయం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము ఒకటి అడుగుతున్నాము, జీవకని గారి గారికి ఎంపీ టికెట్ అన్నా లేదా ఎమ్మెల్సీ అన్నా ఏదైనా పదవి ఇచ్చి మరి ఆయనని కాంప్రమైజ్ చేస్తే ఖచ్చితంగా మేము అందరం కూడా పార్టీని కాంగ్రెస్ పార్టీని బలపరిచి గెలిపిస్తే ప్రయత్నం చేస్తాం. జీవకని గారికి ఎమ్మెల్సీ అన్నా లేక ఎంపీ టికెట్ అన్నా ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీకి అందరం కలిసి మంచి బలంతో గెలిపించే ప్రయత్నం చేస్తాం. పార్టీ అధిష్టానం వరకు మద్దతు ఇస్తాం ఖచ్చితంగా, కానీ ఈ సామాజిక న్యాయం చేస్తాన మాట మనకు జరగలేదు. ఆల్రెడీ ఆస్పిరెంట్ క్యాండిడేట్ కన్నన్ గారు వెళ్ళి నిన్న వెన్నెల గారిని కలిసారు కదా, అది ఆయన సొంత వ్యక్తిగత విషయం. మళ్ళీ మీ పార్టీ వ్యక్తి కదా, మీ మా పార్టీ వ్యక్తి అందరికన్నా ముందు ఆయన జరిగిపోయింది, కానీ ఆమె వచ్చి ప్రతి వాళ్ళని కలుసుకొని లేదా పెద్దలు పిలిపించి ఆస్పిరెంట్స్ అందరిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళకైనా పార్టీ గెలిచిన తర్వాత ఏదైనా పదవులు ఇస్తామా లేకుంటే ఎమ్మెల్సీ ఇస్తామా అటువంటి విషయాలు మనం చెప్పి మాట్లాడితే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు వెన్నెల గారి నుంచి మీకు ఏమైనా ఫోన్లు కానీ ఏమైనా రాయబారం కానీ అట్లాంటి ఏం రాలేదు, బుజ్జగింపులు ఏమైనా వచ్చాయి? మాకెవరికి రాలేదు. ఒకవేళ ఫోన్లు వస్తే మీరు ఏమైనా స్పందిస్తాం? స్పందిస్తారా? నా తప్పకుండా మద్దతు ప్రకటిస్తారా? తప్పకుండా, పార్టీ అధిష్టానం ప్రకారం మేము తప్పకుండా మద్దతు ప్రకటిస్తాం. మరి సామాజిక న్యాయం చెప్పారు కదా, సామాజిక న్యాయం జరగలేదు. మరి మేమని కాదంటే ఆమె అప్లికేషన్ వేయలేదు, డిపాజిట్ కట్టాము, పార్టీకి డిపాజిట్ కట్టలేదు, అప్లికేషన్ లేదు, మీటింగ్లలో రాలేదు, మీటింగ్లలో పార్టిసిపేట్ కాలేదు, ఢిల్లీ నుంచి అబ్జర్వర్స్ వచ్చారు అప్పుడు రాలేదు. మరి ఆమె వస్తున్న సంగతి ఎవరు చెప్పలేదు. మీరు అనుకోకుండా ఏ రకంగా మీరు ఆమెను టికెట్ కట్టాయిస్తారు చెప్పాలి కదా మాకు. ముందే ప్రకటిస్తారు, ఎవరు అప్లికేషన్ వేయకుంటుండే ఆమెకి సపోర్ట్ చేస్తాను సిద్ధపడుతుంది. అందుకే సామాజిక న్యాయం చేయమని ఇప్పుడు సామాజిక న్యాయం అంటే ఆమె టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి చేయమంటారా, బీఫామ్ వేరే వాళ్ళకి ఇవ్వమంటారా? వేరే వాళ్ళకి కాదు, ఎవరికైతే సర్వేలో పేరు వస్తుందో వాళ్ళకి ఇవ్వమంటాం మేము. మేము నాకు నీకు వేరే మేము ఎవరు వర్గానికి సంబంధించిన వ్యక్తులం కాము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోవాలంటున్నాం, నిర్ణయం మార్చుకుంటే బాగుంటుంది. ఆమెకు కన్విన్స్ చేసి ఎమ్మెల్సీ లేకుంటే వేరే పదవులు ఇస్తే బాగుంటుంది, లేదా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరిని పిలిచి వాళ్ళతో కూర్చొని మాట్లాడి కన్విన్స్ చేస్తే బాగుంటుంది. అంటే క్యాండిడేట్ని మారమంటారు మీరు? మారిస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? అభిప్రాయం ఎందుకంటే ప్రజల్లో ఆమె పేరు లేదు, కేవలం గద్దార్ బిడ్డ అని చెప్పి ఆమె పేరు ఉంది చెప్పి ఆమె పేరు ప్రజల్లో లేదు. ఆమెకు రాజకీయ అవగాహన లేదు, అనుభవం లేదు. ఆమెకు టికెట్ ఇచ్చి ఆమెను ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎందుకు మనం నుక్సాన్ చేసుకోవాలి? సర్వేలో వచ్చినటువంటి పేర్లను పట్టుకొని ఎంతమంది అయితే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎవరికైతే సర్వేలో నెంబర్ వన్ పేరు వచ్చిందో వాళ్ళకి టికెట్ ఇస్తే మేము అందరం కూడా చాలా గట్టి బలంతో పనిచేస్తామని. వెన్నెల బరిలో ఉంటే గెలుస్తుందా ఓడిపోతా అనుకుంటున్నా మీరు? మేము గెలిపించే ప్రయత్నం చేస్తాం. ఆమె పిలుస్తూ కలుస్తాం, ఆమె పిల్లలు మేము రమ్మనండి, పిలుపు రాలేదు కాబట్టి అలకలు ఉన్నారు అంతే. వేరేదేం లేదు. 20,000 ఓటర్స్ జో కంటోన్మెంట్ మే ఉస్మే 46,000 ఓట్స్ అర్వమాల హై, 48,000 ఓట్స్ మైనారిటీ కా హై, 20,000 ఓట్స్ ఎక్స్సర్విస్మెన్ కా హై. ये पूरा वर्कआउट करे तो ही सामने हम लोग जाके वही वर्कआउट करने के बाद भी हम आगे जाके ये जीत सकते हैं. ये ऑल ऑफ अ सडन आके ये नया इंसान आके 21 एस्पिरेंट्स ये डाले थे और 21 एस्पिरेंट में से एक एस्पिरेंट को टिकट नहीं देके ऑल ऑफ अ सडन नया जाने को आके टिकट देना. विल द पार्टी विन हियर? ये सी डिविजन आ रहा बोल के, ये कंटोनमेंट लूजिंग सीट है बोल के ये टिकट गदर की बेटी को दिए क्या बोल के मैं पूछ रहा हूँ आज का दिन कांग्रेस को. ये कंटोनमेंट का सीट जो है लूजिंग सीट नहीं होता. सर्वे में ए बी सी कैटेगरी जो रहता
कंटोनमेंट सी डिवीजन में आ रहा, सी डिवीजन में आ रहा बोल के क्या कर रहे, कॉम्प्रोमाइज करना ये इनको ये देना बोल के, गदर का बेटी को दे देना बोल के ये सीट दे दे रहे, ये विनिंग सीट है। तो जो भी कभी भी कल का दिन मैं एस्पिरेंट हूँ वार्ड 7 का, कल का दिन मेरे को पार्टी यही करे तो मैं क्या करना बोलो। ऐसे कितने की लोग आए आज का दिन, कितने लोग की छोड़ के चल जा रहे, क्यों छोड़ के जा रहे, पार्टी को उतना काम करने के बाद ये मिलता क्या अपने को रिटर्न में? हम काम पूरा छोड़ दे के पार्टी के लिए दिन रात काम कर रहे सो है, किसके लिए काम करना? अभी ऑल ऑफ अ सडन 30 डेज नहीं है, 30 डेज कैंडिडेट चेंज कर दिए, फिर से कैंडिडेट 30 डेज में पूरा कंटोनमेंट 40 किलोमीटर रेडियस है, 40 किलोमीटर से डोर टू डोर कर सकते, कैसे होता? ऑल ऑफ अ सडन जो हाईकमांड बोल देता, हाईकमांड इस सीट को लूजिंग सीट कर दिए सो है। तो जो कभी भी हो रहा हमारे को इंसाफ होना बोल के पूछ रहे, इसके लिए अपना कांग्रेस कमेटी हाईकमांड क्या करता? आज का दिन जो पूछ रहे कांग्रेस पार्टी को, तुम काम करते क्या? हम लोग बराबर काम करते, जीवन आना को क्या करते कांग्रेस पार्टी? मल्काजगिरी एमपी टिकट देते ये तो बराबर काम करते, इंसाफ नहीं होना सामने वाले को, हम लोग बराबर काम करते। केसी वेणुगोपाल को साइन करके दे दो बोल पेपर पे, अभी वेनेला को दिए, अभी ये नहीं पूछ सकते कि उसका से निकाल के इनको दे दो बोल के। एट द सेम टाइम या इंसाफ होना, कल का दिन कौन तो भी ये बड़े लीडर जो हार जाते फिर से आके एमपी करने के लिए, वहाँ कहा एमएलए हार जाते, जो एमएलए हार जाते फिर से आके मल्काजगिरी के आके एमपी कंटेस्ट करने के लिए, क्या वो सीट उनके लिए लगाने क्या? कल का दिन जीवन आना भी बाहर आता वेनेला को भी काम करेगा, पर एमपी का सीट एक कॉम्प्रोमाइज कर, एक एमपी का सीट इनको देते क्या? बिकॉज आज का दिन माइनॉरिटी किसके पास जाके पूछने को, कौन भी ये नहीं करते, एक रिप्रेजेंटेटिव नहीं हमारे पास, यही मेरा ये जो बोलने के लिए। धन्यवाद।